ప్రేక్షకులకు నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం. మనతో వేదిక్ ఆస్ట్రాలజర్, జ్యోతిష సామ్రాట్ అయిన శ్రీ రాజశేఖర్ గురు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించి సలహాలు కావాలన్నా లేదా సమస్యలున్నా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా పరిహారాలు తెలుసుకోవాలన్నా కూడా నేరుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలు తెలియజేసి ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి గురుగారు. మరి ఈరోజు రూలింగ్ ప్లానెట్స్లో రత్నధారణ పద్ధతులు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, అసలు రత్నధారణ అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది? ఓకే ఓకేనమ్మా. వేదాంత డిండిమస్తత్వం ఏకాముద్ఘోషంత తస్తాం పురస్త తేజ దక్షిణామూర్తే సంగీతం జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. సో ఇక్కడ మనకి రత్నధారణ పద్ధతులు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా జాతక చక్రంలో గనక మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి వ్యక్తి జాతకంలో కూడా శక్తివంతమైన గ్రహాలు ఉంటాయి. శక్తివంతమైన గ్రహాలు అనేవి ఉంటాయన్నమాట. అవి పాజిటివ్ గ్రహాలు అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ గ్రహాలను అవ్వచ్చు. అవి కలిగజేసేటటువంటి ఫలితాలు ఆ యొక్క వ్యక్తి జీవితం మీద ఎక్కువ శాతం ప్రభావం అనేది చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రత్నధారణలో పద్ధతులు చాలా రకాలైనటువంటి పద్ధతులు అనేవి ఉన్నాయి. మన ఆఫీస్ పేరు రూలింగ్ ప్లానెట్స్ అని పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి జాతకంలో ఉండేటటువంటి శక్తివంతమైన గ్రహాలని అదేవిధంగా పాజిటివ్ నెగిటివ్ రూలింగ్ ప్లానెట్స్ అంటే జాతకాన్ని శాసించేటటువంటి గ్రహాలు ఏమైతే ఉంటాయో వాటికి కలిగేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయాలి, ఏ గ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించాలి, రత్నధారణతో పాటుగా పరిహారాలు కూడా పాటించడం మూలకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ జన్మ నక్షత్రము, జన్మరాశి, జన్మలగ్నము, కేంద్రాధిపతి, కోణాధిపతి, దశానాథుడు, అష్టమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతి, అదేవిధంగా గోచారంలో బలంగా ఉన్నటువంటి గ్రహము, అష్టకవర్గులో ఎక్కువ బిందువులు కలిగినటువంటి గ్రహము, నవాంశలో ఎక్కువ బలం కలిగినటువంటి గ్రహము, ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ మనం చెప్పేటటువంటిది ఏమిటంటే ఆ జాతకాన్ని ఏదైతే గ్రహం అయితే ఉంటుందో మిగిలిన గ్రహాలు ఇచ్చేటటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ని కూడా తోసిరాజని మంచి ఫలితాలను కలగజేసేటటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఈ ఫలితాలు అనేవి చెప్పడంతో పాటుగా రెమెడీస్ కూడా చెప్పడం వల్ల లైఫ్లో ఏంటంటే కష్టాలు తక్కువ, సుఖాలు ఎక్కువ అనేటటువంటి విధంగా లైఫ్ని ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేవి ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇవాళ మనం కనుక చూసినట్లయితే జాతక చక్రం పరంగా సో మెనీ ప్రతి వ్యక్తి జాతకం కూడా జాతక చక్రాన్ని అనుసరించే లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. జన్మ తేదీ ప్రకారం రత్నధారణ చేయటము కూడా కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజులో పుట్టేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. సో మీ యొక్క జాతకం అనేది మీకు మాత్రమే సరిపడే విధంగా ఉంటుంది. అదేవిధంగా 360 డిగ్రీలు ఈ యొక్క రాశి చక్రంలో ఉండటం కూడా జరుగుతుంది. ఆ 360 డిగ్రీల్లో ఏ డిగ్రీస్లో గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు కలగజేస్తాయి, ఏ దశలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకొని దాని ప్రకారం వాటి ప్రకారం మనకి కెరియర్ గైడెన్స్ కావచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితంలో చాలా మంచి ఫలితాలు అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు, మరి ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదా రత్నధారణ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని. ఎటువంటి వారు ఎటువంటి రత్నాలు ధరిస్తే వాళ్ళు మంచి ఫలితాలు అని వచ్చే అవకాశం ఉంది. కాల్ తర్వాత కంటిన్యూ. ఓకేనండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? గాయత్రి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 9th March. గట్టిగా చెప్పగలరా ఒకసారి? 9th March 1994. సమయం అండి? 11:40 AM. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారండి? ఏ ప్రదేశంలో పుట్టారు మీరు? హైదరాబాద్లోనే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గాయత్రి గారు? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే మా గాయత్రి గారు. ఓకేనమ్మా. మీ నక్షత్రం శ్రవణ నక్షత్రం అమ్మా. 4వ పాదము మకర రాశి. జన్మలగ్నం వచ్చేప్పటికి మనకి వృషభ లగ్నం వచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ రాహువులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా.
వివాహ విషయానికి వచ్చేప్పటికీ మంచి సంబంధం రావడానికి అవకాశం అనేది ఉందమ్మా. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మీ జాతక చక్ర పరంగా వివాహం తర్వాత కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యాచింగ్ అనేది చూసుకొని మంచి సుముహూర్తంలో వివాహం అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. వీలైనట్లయితే ఒక జాతి పచ్చ ఒకటి ధారణ చేయండి, మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. శుభం. గురుగారు తెలియజేశారు కదండి గాయత్రి గారు, మరి ఆ విధంగా పరిహారాలను పాటించి చక్కటి వివాహాన్ని చేసుకుని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి మీరు కూడా లైవ్లో నేరుగా గురుగారితో మాట్లాడాలనుకున్నప్పుడు నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు. అదేవిధంగా లైవ్లో కాల్ కలవని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారితో మాట్లాడి మీకున్న సమస్యలకు పరిష్కారాలను పరిహారాలను జ్యోతిష్య శాస్త్రపరంగా తెలుసుకోవచ్చు. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కుమారి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కుమారి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండానే ఫోన్ చేశారా? మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి. ఓకేనమ్మా, రైట్ అమ్మా. ఎక్కడ పుట్టారు అదేనా తెలుసా? అది రాజా మండలం శ్రీకాకుళం జిల్లా పురవం గ్రామం. ఓకే అండి. వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏం చేస్తుంటారు మీరు? 20 ఇయర్సా? మరి డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా 20 ఇయర్స్ ఎలా చెప్తున్నారు? సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకేనమ్మా. నమస్తే అమ్మా కుమారి గారు, మీ యొక్క 1 నుంచి 108 లోపు ఒక నెంబర్ చెప్పండి అమ్మా. 1 నుంచి 108 లోపు. అవునమ్మా. 54. ఓకేనమ్మా, నేను చెప్తాను మీకు. మీకు గనక ప్రస్తుతం ఈ యొక్క మే జాతక చక్రం పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనకి మీకు బుధుని యొక్క పోర్ట్ఫోలియో అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. జాతక చక్రం ప్రకారము మీరు ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా వీలైనట్లయితే మీ కనకధర స్తోత్రం అనేది శుక్రవారాలు పారాయణ చేసుకోండి. దానివలన మీకు మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం ఉంది. వివాహానికి సంబంధించినంత వరకు కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం అనేది కనబడతా ఉందమ్మా, మీరు అడిగినటువంటి ఈ సంఖ్య ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే. సో మీరు ఎక్కువగా అమ్మవారికి కుంకుమార్చనలు ఇవి చేయిస్తూ ఉండండి. వీలైనట్లయితే ఒక మూన్ స్టోన్, చంద్రకాంత మణి అంటాము, అది ధారణ చేయండి. చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. శుభం. గురుగారు, మరి ఇప్పుడు రత్నధారణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కాల్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, హలో, నమస్కారం అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరా? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరా? హలో, హలో, హలో. ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మనవి అండి, మీరు కాల్ చేసినప్పుడు సిగ్నల్స్ స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్ నుంచి వచ్చి మాట్లాడండి, లేదంటే టీవీకి దూరంగా ఉండి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే విలువైన సమయం మీకు మాకు కూడా చాలా కరెక్ట్గా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. గురుగారు, మరి రత్నధారణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనండి, ఇక్కడ రత్నధారణ విషయానికి వచ్చేటప్పటికీ యాక్చువల్గా మనము మంచి జాతి రత్నాన్ని తీసుకోవడంతో పాటుగానే ఆ యొక్క జాతి రత్నానికి సంబంధించినటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి. అది 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు రత్నం అయినప్పటికీ కూడా దానికి చేయాల్సినటువంటి షోడశోపచార పూజ అనేటటువంటి చక్కని పూజ ఉంటుంది. ఆ పూజ గనక చేసుకొని ఆ యొక్క రత్నానికి ఎట్మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇచ్చినట్లయితే అల్టిమేట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. రత్నద్వారణ ద్వారా ఎన్నో జాతకాలు నేను గమనించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి రత్నాలలో గత 12 సంవత్సరాలలో ఒక్క రత్నంలో కూడా సార్ ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది, ఈ రత్నం ధారణ చేయడం వల్ల, లేకపోతే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అనేటటువంటి ఒక్క కేసు కూడా లేదని చెప్పి ఘంటా పదంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో రీసెర్చ్ అనేది చాలా రీసెర్చ్ చేసి ఒక ఎన్నో వేల జాతకాలు పరిశీలించినటువంటి అనుభవంతో ఈ రత్నధారణ వల్ల యాక్చువల్గా కనుక చూసుకున్నట్లయితే సరైన రత్నం, ఆ జాతకానికి సరిపడేటటువంటి రత్నం ఏదైతే అది ధారణ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ సరైన రత్నము దాంతోపాటుగా
ఆ యొక్క జాతకానికి సూట్ అయ్యే రూలింగ్ ప్లానెట్కి సంబంధించిన రత్నం అనేది ధారణ చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సామాన్యులు అసామాన్యులుగా మారుతారు. అదృష్టం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. సర్వతోముఖాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి అంటే అన్ని రకాలుగా అభివృద్ధి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. అదే కనుక మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ యొక్క రత్నధారణ చేయటం వలన మంచి మంచి ఫలితాలు పొందినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సో ఈ రత్నధారణ అనేటటువంటిది యాక్చువల్గా కనుక మనం చూసినట్లయితే ఎప్పటి నుంచో మనకి ఉండటం జరిగింది. దాన్ని మనం ఫాలో అవటం జరిగింది. సో కలియుగంలో మనకి ఇటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన మహర్షులు ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని యూస్ చేసుకొని ఈ యొక్క కష్టాలు అనేవి ఎక్కువగా తగ్గించుకొని ఇప్పుడు నేటి కాలంలో కనుక చూస్తే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్, MBA చదువుతున్నారు, CA చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు, IIMs చేస్తున్నారు. కానీ దానికి తగ్గటువంటి జాబ్ సరిగ్గా కరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే డిలా పడిపోయి డిప్రెషన్ అయిపోయి అన్నెసరిగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించేసుకుంటూ ఇన్ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. సో దీనికి ముఖ్యంగా కనుక ఆ యొక్క జాతకానికి, ఆ ప్లానెటరీ పొజిషన్కి, ఆ దశకి సూట్ అయ్యేటటువంటి రత్నం ధారణ చేసుకొని చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే లైఫ్ స్టోన్స్, మనం ఇక్కడ చెప్పేది ఏదో పీరియాడికల్గా మీరు 2 సంవత్సరాలు పెట్టుకోండి, 3 సంవత్సరాలు పెట్టుకోండి తీసేయండి అనుకోకుండా లైఫ్ స్టోన్స్ ధారణ చేయటం వల్ల వన్స్ మీరు ఈ రత్నాలు ధారణ చేసే వల్ల చాలా మంచి ఫలితాలు, అనన్య సామాన్యమైన ఫలితాలు. వీటి వల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మనకి ఏది మంచిదో అది మనల్ని వెతుక్కుంటూ రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఆ పరంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పటికీ కూడా మీ యొక్క ప్రశ్నాలగ్నము, మ్యారేజ్ డేటు, నామనక్షత్రము, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మీ యొక్క ఐడెంటిఫికేషన్, ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సరైనటువంటి మార్గదర్శకత్వం చేయటం వలన లైఫ్లో ఇప్పుడు జాబ్ అనేది లేదండి. ఆ జాబ్ లేకపోవడం వల్ల అసలు ఇన్కమ్ అనేది ఉండదు, ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో పడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క జాబ్ అనేది వచ్చిందనుకోండి, ముందు చక్కగా రొటేషన్ జరుగుతూ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. అప్పటి వరకు డిప్రెషన్, డీలాగా ఉన్నటువంటి వ్యక్తిలో ఒక కాన్ఫిడెన్స్, ఆహా నేను కూడా పని చేయగలను, నేను కూడా డెవలప్ అవుతాను, నేను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతాను, అదేవిధంగా అధిరోహిస్తాను, ఒక గోల్ ఓరియంటేషన్ ప్రకారం కూడా నడవడానికి, వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి రత్నాలు అనేవి, జాతిరత్నాలు చాలా గొప్పవి. ఇవి కనుక మీరు చూసుకున్నప్పుడు మణిద్వీప వర్ణాలలో కనుక మీరు చూసినట్లయితే మనకి క్లియర్గా ఉంటుందండి. అక్కడ మనకి పద్మరాగమణి ప్రాకారిణ్య నమః, కనక పుష్యరాగ ప్రాకారిణ్య నమః, వజ్ర నిర్మితమయ ప్రాకారిణ్య నమః, వైడూర్యమణి ప్రాకారిణ్య నమః, అదేవిధంగా గోమేధికమణి ప్రాకారిణ్య నమః, అదేవిధంగా చంద్రకాంతమణి ప్రాకారిణ్య నమః, పగడపు మణి ప్రాకారిణ్య నమః. ఇటువంటి రత్నాలన్నీ కూడా 14 లోకాల పైన ఉన్నటువంటి మణిద్వీపం అనేటటువంటిది, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, అటువంటి హయ్యెస్ట్ ప్లేస్లో అమ్మవారు లలితా పరమేశ్వరి ఉన్నటువంటి స్థానంలో, ఆవిడ యొక్క నివాస స్థలం అయినటువంటి ఆ ప్లేస్లో ఈ ప్రాకారాలన్నీ ఉండటం, ఇవన్నీ కూడా ఈ రత్నాలతో ఉండటము. అటువంటి రత్నాన్ని, ఆ యొక్క రత్నాన్ని ధారణ చేయటం వల్ల యూనివర్సల్ పవర్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క వ్యక్తికి డైరెక్ట్గా రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది. దాని వలన లైఫ్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. సో మీరు ఎక్కడెక్కడో రత్నధారణ చేసి ప్రాబ్లమేటిక్ ఎన్నో కేసులు చాలామంది దగ్గర వెళ్ళి వస్తూ ఉన్నారు. సో ఈ రత్నధారాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి మీ జీవితంలో కలుగుతాయి. సర్వతో ముఖాభివృద్ధి పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. హలో. హలో, నమస్కారం అండి. పేరు? పేరు చెప్పండి. పేరు కళ్యాణ్ చక్రవర్తి. మీ పేరేనండి? నా పేరు కాదండి, ముప్పై. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/8 1990 అండి. 1990. పుట్టిన సమయం అండి? ఉదయం 6:15. 6:15. ఎక్కడ పుట్టారు? నర్సాపేట. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ సెటిల్మెంట్, లైఫ్ ఏందని. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ప్రైవేట్ కంపెనీ చేస్తున్నానండి. ఓకే అండి. అంటే జాబ్ అనేది ప్రైవేట్లోనే సెటిల్ అవుతారా లేదంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా తెలుసుకోవాలి? గవర్నమెంట్ జాబ్ అని వస్తుందా లేదా అని. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
29/8/1990 ఉదయం 6:15 నరసరావుపేట. ఓకేనండి. మీ బాబు కళ్యాణ్ చక్రవర్తి యొక్క జన్మ నక్షత్రం కనుక మనం చూసుకున్నప్పుడు జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి, జన్మ లగ్నం వచ్చేపటికి మనకి సింహ లగ్నం రావటం అనేది జరిగింది. సో జాతక చక్రంలో ప్రస్తుతం శుక్రునిలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. చంద్రుడు వ్యయాధిపతి అయ్యి నీచ పట్టి ఉండటం జరిగింది. దాంతోపాటుగా నీచభంగ రాజయోగం అయింది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే చంద్రమంగళ యోగం కూడా ఉండటం అనేది జరిగింది. రవి బుధుడు కలిసి బుధాయుత యోగం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ కొంతవరకు గురు కేతు శుక్రుల యొక్క కలయిక, అదేవిధంగా మనకి షష్ఠస్థానంలో రాహు ఉండటము, కొంతవరకు కాలసర్పదోషం పార్షియల్గా ఉన్నటువంటి జాతకం కనబడుతుంది. పూర్వపుణ్య స్థానంలో శనేశ్వరుని యొక్క స్థితి కూడా కనబడుతూ ఉంది. అందువలన అబ్బాయికి ఇమ్మీడియట్గా ఒక రూబీ, అదేవిధంగా ఒక పగడము విడివిడిగా ధారణ చేయించండి. మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వీలైనట్లయితే పర్సనల్గా కలవడానికి కూడా ట్రై చేయండి. ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీకు ఇంకొన్ని సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. దానివల్ల లైఫ్లో చాలా మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. కళ్యాణ చక్రవర్తి యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసి గురువుగారు పరిహారాలను చక్కగా తెలియజేశారు కదండి. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారిని కలిసి మీకున్న సమస్యలకు జాతక చక్ర పరంగా పరిష్కారాలను పరిహారాలను తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు నేరుగా కలిసి మాట్లాడవచ్చండి. గురుగారు మరి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఓకే, ఈరోజు రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలియజేస్తారు, కాల్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాధికా గారు. 18/06. మరొకసారి చెప్పండి. 18/06. ఓకే. 1985. సమయం అండి? పుట్టిన సమయం, ఎక్కడ పుట్టారు? ఓకే ఓకే, టైం చెప్పండి. ఎక్కడ పుట్టారు? ఓకేనమ్మా, ఎక్కడ పుట్టారో ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే. ఏం చేస్తుంటారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గృహ సమస్యలు ఉన్నాయా మీకు? అంటే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సరే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చేపటికి మృగశిర నక్షత్రం అమ్మా. మృగశిర నక్షత్రం మిథున రాశి వచ్చిందమ్మా మీ యొక్క జన్మ రాశి. అదేవిధంగా జాతక చక్రంలో చంద్రుడు, రవి, కుజుడు, బుధుడు నాలుగు గ్రహాలు కలయిక ఉంది. అది కూడా మీకు అమావాస్య రోజు పుట్టినటువంటి జాతకంగా చెప్పుకోవచ్చు. శుక్ర రాహువుల కలయిక కూడా జాతక చక్రంలో ఉండటం జరిగింది. అదేవిధంగా కేతు శనేశ్వరుల యొక్క కలయిక. కొంచెం ఇంట్లో చాలా ఇబ్బందులు కనబడుతున్నాయమ్మా, చాలా పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, మెంటల్ టెన్షను, ఎవరో చెప్పినటువంటి విషయాలకి మనం ఎక్కువగా ఫీల్ అవటము, ఇల్ హెల్త్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయమ్మా. ఎక్కువగా శివారాధన చేయండి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా చెప్పించుకోవడానికి ట్రై చేయండి. నేను కొన్ని పరిహారాలు తెలియజేస్తానమ్మా. దానివల్ల జీవితంలో చాలా మంచి ఫలితాలు అనేవి పొందడానికి, ముందు మెంటల్ టెన్షన్, పీస్ ఆఫ్ మైండ్ రావడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. రాధికా గారు, గురువుగారు తెలియజేశారు కదండి చక్కటి పరిహారాలను. మరి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని జాతక పరంగా మీకున్న సమస్యలకు పరిహారాలను, పరిష్కారాలను తెలుసుకోవచ్చు. గురువుగారు మరి రిజల్ట్ ఆఫ్ ద డే ఈరోజు ఎవరి గురించి తెలియజేస్తారు? హలో, సురేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 84/22/22 ఫిబ్రవరి. ఏ నెల అండి? హలో, ఫిబ్రవరి. ఓకే అండి, టైం చెప్పండి. 9:30 అంటే ఏఎమ్మా పిఎమ్మా? నైట్ అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం. నిజామాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మ్యారేజ్ గురించి, లైఫ్ గురించి. గురుగారితో మాట్లాడండి.
సురేష్ గారు నమస్తే అండి. చెప్పండి. మీ జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. మూడవ పాదము తులారాశి, జన్మలగ్నం కన్యాలగ్నం వచ్చిందండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ బుధునిలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. దశ పరంగా మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ఏలనాటి శని అనేది మీకు లాస్ట్ ఫేజ్లో ఉండటం జరిగిందండి. దానివలన కొంచెం ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా శని, చంద్ర, అదేవిధంగా కుజ యొక్క కంబషన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కొంచెం చాలా దగ్గరగా ఉండటం, గ్రహయుద్ధం అనేది జరగటం, ఇవన్నీ కూడా జరిగినాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయండి మీకు. అదేవిధంగా మీరు ఒక జాతి పచ్చ రత్నం అనేది ధారణ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్యారేజ్ తర్వాత కూడా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందండి. మీకు మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పటికి కూడా కొన్ని చిన్న పరిహారాలు, మీరు అమ్మవారికి ఎక్కువగా కుంకుమార్చనలు చేయించండి. దాంతోపాటుగా లలితా పరమేశ్వరుని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, మరి రిజల్ట్ ఆఫ్ ద డే. ఓకేనమ్మా, రిజల్ట్ ఆఫ్ ది డే విషయానికి వచ్చేటప్పటికి ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక పేరెంట్ వచ్చి ఒక ఆయన నన్ను కలవటం జరిగింది. వాళ్ళ అబ్బాయి వచ్చేసేపటికి మనకి ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేయడం జరిగింది. ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, పెట్రోలియం ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 ఇయర్స్ అవ్వగానే ఎవరికైనా సరే పెట్రోలియం ఇంజనీర్స్కి పర్ డే ఇన్సెంటివ్స్ ఉంటాయేమో. అది మినిమం స్టార్టింగ్ వచ్చేప్పటికి 5000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ అబ్బాయి జాయిన్ అయ్యి 5 ఇయర్స్ అయిపోయింది ఆ యొక్క జాబ్లో. కానీ అప్పటికి వరకు కూడా ఈయనకి ఈ యొక్క డైలీ ఇన్సెంటివ్ అనేది ఇంకా రాలేదు. సో అప్పుడు ఆయన వచ్చి నన్ను కలవటం జరిగింది. జాతకం అంతా పరిశీలించి ముందే నేను అడిగాను, మీ అబ్బాయి ఏంటండి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నాడా, ఇలా ఆయిల్ ఇండస్ట్రీలో ఏమైనా సంబంధం ఉంటుందా అని చెప్పి అడగగానే ఆయన చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. సో అవునండి, మా అబ్బాయి అందులోనే ఉన్నాడు. కాకపోతే ఫినాన్షియల్గా గ్రోత్ అనేది లేదండి. చాలా కష్టపడతాడు అబ్బాయి, మంచి టాలెంట్ కూడా ఉంది, కానీ ఆర్థిక అభివృద్ధి అనేది లేదని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే నేను ఈ యొక్క జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు ఏదైతే రూలింగ్ ప్లానెట్ ఉంటుందో దానికి సంబంధించిన రత్నధారణ చేయమని చెప్పి చెప్పాను. కొన్ని పరిహారాలు కూడా తెలియచేయడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేశారు, సార్ మా అబ్బాయి ఇటువంటివి ఇష్టపడట్లేదండి, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు రత్నధారణ ఇటువంటివి, ఈ రోజుల్లో ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగిందంటే, సరే అండి ఒకసారి అబ్బాయిని తీసుకొని రండి నా దగ్గరికి అని చెప్పి చెప్పడం జరిగింది. అబ్బాయి రాగానే ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటాడు, ఆయన ఎటువంటి పనులు చేస్తుంటాడు, ఇవన్నీ చెప్పగానే ఆయన షాక్ తిని ఒక్క నిమిషంలో వెంటనే ఆ రత్నం ఇవ్వండి నేను ధారణ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అది పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత 30 డేస్ తర్వాత యాక్చువల్గా ఈయనకి స్టార్టింగ్ ఎలవెన్స్ 5000 రూపీస్ రావాలి, కానీ 12000 రూపీస్ పర్ డేగా ఆయనకి ఆ యొక్క ప్యాకేజ్ అనేది సెటిల్ అవ్వటం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకుండా ఆ యొక్క చిన్న చిన్న పరిహారాలు వెంటనే ఆ టర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకున్నట్లయితే మనకి లైఫ్ అదే లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5 లాక్స్ ప్యాకేజ్లో జాయిన్ అయ్యాము, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ దానికన్నా ఎక్కువ ప్యాకేజ్లోనే జాయిన్ అవుతాం, దాని మీద 30% 50% హైక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం కంపల్సరీగా ఆ యొక్క రత్నాలని ధారణ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలిగితే ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది కస్టమర్స్ని పంపించారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని ముంబై నుంచి అక్కడి నుంచి చాలామంది కస్టమర్స్ని నాకు పంపించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది చాలా ఎన్నో ఎటువంటి సమస్యలు మీకు యాక్చువల్గా చూస్తే ప్రజెంట్ సొసైటీలో ఒక డాక్టర్కి, అదేవిధంగా ఒక పోలీస్కి, ఒక లాయర్కి, ఒక ఆస్ట్రాలజర్కి మాత్రమే ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయా అనేటటువంటి విధమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఎటువంటి సమస్యకైనా సొల్యూషను, పరిష్కార మార్గము, ఒక రెమెడీ, ఆ తీవ్రతని తగ్గించి ముందు ఒక ఆలోచన విధానం, నిద్రలేమి, కొంతమందికి అసలు రాత్రులు నిద్ర పట్టదు, ప్రెషరు చెమటలు పట్టేస్తూ ఉంటాయి, నర్వ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఉంది. ఇక్కడ మీ యొక్క జాతక చక్రంలోనే సమస్య ఉంది, దానికి సంబంధించిన పరిష్కారం ఉంది. మీరు చేయవలసిందల్లా సరైన వేదిక ఆస్ట్రాలజీని ఎంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సూచించినటువంటి సలహాలు పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. వీలైనట్లయితే ఒక 1 అవర్ 1 అవర్ మీరు ప్లాన్ చేసుకొని మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే మీ కంప్లీట్ అనాలిసిస్తో పాటు లైఫ్ టైం రెమెడీస్, లైఫ్ టైం స్టోన్స్, అదేవిధంగా మీకు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్,
టర్నింగ్ పాయింట్, ఈ టర్నింగ్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. యాక్చువల్గా ఎందుకంటే కొంతమందికి అప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఆ తర్వాత మంచి పీరియడ్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు, అరే ఏమో ఇది కూడా ఏం జరుగుతుందో, ఈ బిజినెస్లో ఇప్పుడు నేను ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, లేకపోతే ఏమైనా లాసెస్ వస్తాయా, మళ్ళీ ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి నేను లాస్ అయి ఉన్నాను, ఇందులో మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుందేమో అనేటువంటి ఇన్ఫీరియారిటీలో ప్రాబ్లంలో ఉంటారు. కానీ ఆ పీరియడ్ మీకు బాగుంటుంది అని మీరు తెలుసుకొని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని దాని పరంగా మీరు గనక అడుగులు గనక ముందుకు వేసినట్లయితే చాలా మంచి ఫలితాలు, అనన్య సామాన్యమైనటువంటి ఫలితాలు జ్యోతిష శాస్త్రం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా కలుగుతాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దాన్ని అందరూ యూస్ చేసుకొని చిన్న వ్యాధిని అనవసరంగా క్రానిక్ డిసీజెస్గా చేసుకోకుండా రూట్ కాజ్ ఎనాలిసిస్, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి సింపుల్గా మనం కనుక తలనొప్పికి మీరు కాళ్ళనొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రాబ్లంగానే ఉంటుంది, లేకపోతే ఇటువంటి సమస్యలే వస్తాయి. సో మీరు సరైనటువంటి ఆస్ట్రాలజర్ని ఎంచుకొని కలవటం వల్ల మీ లైఫ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకొని కష్టాలు తక్కువ సుఖాలు ఎక్కువ అనేటటువంటి విధంగా మంచి ఫలితాలు అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు మరి శాస్త్రీయ సలహా అనేది తెలియజేస్తే కార్యక్రమం అనేది ముగించేద్దాం. ఓకేనమ్మా, ఇక్కడ శాస్త్రీయ సలహా విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా కనుక మనం చూసినప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క జన్మ నక్షత్రము, జన్మరాశి, జన్మలగ్నము ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న విషయానికైనా కూడా మనకి ప్రతి వ్యక్తి కూడా జన్మ నక్షత్రం అనేది తారాబలం చూసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఏ పనులకైనా కూడా జన్మ నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తి జన్మ నక్షత్రాన్ని ఫాలో అవటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. నామ నక్షత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తారు, కానీ జన్మ నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తి కంపల్సరీగా జన్మ నక్షత్రాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఫాలో అవటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగటంతో పాటు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాము జాతక చక్రాన్ని. ప్రతి స్థానంలో కూడా ప్రతి స్థానం మనకి ద్వాదశ భావాలు అనేటటువంటి 12 భావాలు అనేవి ఉంటాయి మనకి. ఆ 12 భావాలలో ప్రతి భావం కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ని అర్థంలో చూపించినట్టుగా మన యొక్క జీవితాన్ని చూపించడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రతి వ్యక్తికి ఆ 12 రాశులు మాత్రమే ఉంటాయి, 9వ భావం భాగ్యస్థానం అవుతుంది. మరి ఆ భాగ్యస్థానం అయినప్పుడు ఓన్లీ ముఖేష్ అంబానీకి మాత్రం కోట్లు సంపాదించారు, మరి మన స్థాయి ఎట్లా ఉంది, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం అనుకుంటే ఆ యొక్క శక్తి స్థాయిలో నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత పర్సంటేజ్ మనకి యోగం ఉంది, పర్సంటేజ్ తక్కువగా ఉన్నా ప్రాబ్లం అనేది లేదు, దాన్ని మనం పెంచుకోవచ్చు, 100% పెంచుకోవచ్చు. ఒక 50,000 రూపీస్ సంపాదించేటటువంటి వ్యక్తి ఆయన 70,000-80,000 సంపాదించాలి అని కోరుకోవడంలో తప్పు లేదు, ఎట్టి పరిస్థితులు అది చెయ్యొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలు, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని ద్వారా తెలుసుకొని ఈ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసుకొని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే దాని ద్వారా మనకి లైఫ్లో చాలా మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు, ఎనానమస్గా ఇన్ఫినిటివ్గా ఉంటుందని చెప్పి చెప్పొచ్చండి. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి చాలా చక్కటి విషయాలు మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానెట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.